బీజేపీ గేమ్ ప్లాన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం చేయబోతున్నాయి అంటే, ఓవైపు బీజేపీ ఏమో ఈ కేసులు అది అంటున్నారు, మరోవైపు కాంగ్రెస్ ఏమో మేము బీఆర్ఎస్ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీస్తాం అని చెప్పి, మా దగ్గర సీక్రెట్స్ ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో శత్రువు శత్రువు కలిసి మిత్రుల అంటే అవ్వకపోయినా కానీ ఒకే ప్రయత్నం చేస్తున్నారంటారా, దాని ఫలితం రాజకీయాలు ఇంపాక్ట్ ఎక్కువ ఏదేం ఉంటుంది అంటారా? జరగవచ్చు జరగవచ్చు అన్నది మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటా ఉన్నాము. కానీ ఇక్కడ ఏంటంటే, బీజేపీ అన్నది కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి శక్తి ఎక్కువ, బలం ఎక్కువ, ఆర్థిక అవస్థలు బలం ఉన్నాయి కదా. కావచ్చు, అధికార బలం కావచ్చు, లేదా మిగిలినటువంటి దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి బలాలు ఉంటాయి, అన్నిటి నుంచి వ్యవస్థలు వాళ్ళ వ్యవస్థలు ఉంటాయి. చేతిలోనే ఉన్నాయని. అందుకని అందుట్లో మామూలుగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వేరు, నరేంద్ర మోదీ అమిత్ షా గారి లాంటి వాళ్ళ నేతృత్వంలో నడుస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం వేరు. ఖచ్చితంగా అంటే వాళ్ళ బలం చాలా చాలా ఇదే వీళ్ళ రాజనీతి కొంచెం డిఫరెంట్, గతంతో రాజనీతి పోల్చుకుంటే. వేరు. అందుకని ఇప్పుడు ఈ అంశం విషయంలో మరి ఏదైనా జరుగుతూ ఉంటాయి, అందుట్లో ఎవరూ కాదనలేదు. ప్రజాస్వామ్యంలో రెండు రకాలు ఉంటాయి, ప్రజాస్వామ్యబద్ధంగా గెలవటం వేరు, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థలను ఉపయోగపెట్టుకొని గెలవటం వేరు. మరి ఆ గెలుపులో ఎలాంటివి అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి రమణ ఉండడు, రమణ రమణ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ రమణ. ఏంటి మొత్తానికి కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి బీజేపీ వైపు లాగుతూ ఉన్నారు? అంటే బీజేపీకి అయితే స్పేస్ ఉంది, అంటే ఇంకా క్యాండిడేట్స్ కావాలి, ముఖ్యమైన లీడర్లు కావాలి, వాళ్ళు వస్తేనే వాళ్ళకి అసలు గెలిచేటువంటి అభ్యర్థులు కావాలి కదా. బీజేపీ వాయిస్ అయితే రైజ్ చేసింది, కానీ బీజేపీ గెలిచేటువంటి అభ్యర్థులు కొరవగా ఉన్నారు, ఇంకా ఇంకా లేరు. కావున ఇప్పుడు గెలిచేటువంటి అభ్యర్థుల జాబితా తీసుకొని ఆ జాబితాని ఫైనల్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి వ్యూహంలో భాగమైన ఇవన్నీ కూడా. ఎస్, అంటే ఎక్కడైతే ఓవర్ఫ్లో అయిందో, ఆ ఓవర్ఫ్లో అయిన దగ్గర నుంచి అక్కడ ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ ఓవర్ఫ్లో అయింది. కాంగ్రెస్ టీడీపీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరూ చేరిపోయారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి అధికారికంగా ఒకరికే బీఫామ్ ఇవ్వగలరు, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఎక్కడైతే ఓవర్ఫ్లో అయ్యాయి, ఎక్కడైతే అసంతృప్తితో ఉన్నారో, అది కాంగ్రెస్లు కావచ్చు, బీఆర్ఎస్లు కావచ్చు, వాళ్ళందరినీ లాక్కునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ చేయడానికి ప్రధాన కారణం కూడా ఏంటంటే, ఇప్పటికే 2 సార్లు అధికారంలోకి వచ్చింది, మళ్ళీ 3వ సారి కూడా మేమే కేంద్రంలోకి అధికారంలోకి రావాలనేటువంటి గట్టి పట్టుదలతో ఉన్నది ఒకటి. రెండవది, దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ కాలు పెట్టాలంటే అంతో కాస్త కోస్త ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో కొంత అవకాశం ఉంది. కానీ ఇప్పటికప్పుడే ఇప్పటికిప్పుడే లేదా అప్పటికప్పుడే బీజేపీ తెలంగాణలోకి అధికారంలోకి వస్తుందా అంటే తెలంగాణలో అధికారంలో చెప్పలేం, కానీ రావడానికి తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దానికోసం ఏం చేయాలి? ఇక్కడ బలంగా ఉన్నటువంటి కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలి ఏదో రకంగా. అది ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని బీజేపీలోకి లాగడం కావచ్చు, లేదంటే ఇంకా ఏదో రకంగా కేసులలో ఇరికించడం కావచ్చు. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యవహారానికి సంబంధించి గత 3-4 రోజులుగా భూములు అమ్మకాలు ఆ రియల్ ఎస్టేటు సంస్థలకు, కంపెనీలకు, లేకపోతే కేసీఆర్కు సన్నిహితులకు ఏ విధంగా భూములు కట్టబెట్టి ఆర్థికంగా లబ్ధి పొందారనేది రేవంత్ రెడ్డి సీరియల్గా చెప్తూ ఉన్నాడు. ఇక్కడే మన కేబీఆర్ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ దగ్గర ఉన్నటువంటి జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర ఒక పెద్ద మల్టీఫ్లోరేడ్ కాంప్లెక్స్ కడుతున్నారు. అది అటవీ శాఖ నిబంధన, ఎందుకంటే కేబీఆర్ పార్క్ అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న విషయం అందరికీ తెలుసు. అటవీ శాఖ నియమ నిబంధనలకు విరుద్ధం. కానీ కేటీఆర్ దాని వెనకాల కిక్ బ్యాక్స్ తీసుకొని, అంటే ఆర్థికంగా ఎక్కువ మొత్తంలో లబ్ధి పొంది హెచ్ఎండిఏ పరిధిలో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో ఉంది కాబట్టి దానికి అనుమతులు ఇచ్చాడు. అందుకే అక్కడ 14 ఫ్లోర్లో 12 ఫ్లోర్లు ఏదో కడుతున్నారు అనేది ఇవాళ తాజాగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ. అంటే ఏదో రకంగా వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి లబ్ధి జరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలలో అనధికారికమైనటువంటి అమౌంట్ చేరుతుంది కాబట్టి దీనిపైన ఈడీ విచారణ చేయాలంటే కూడా ఒక ఫిర్యాదు చేశారు. అంటే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఈడీ విచారణ జరపాలన్నారు. ఎందుకు ఈడీ విచారణ జరపాలన్నారు అంటే, ఈడీ సిబిఐలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసేటువంటి సంస్థలు, ఎన్నికలు వచ్చే సమయానికి వీటన్నింటినీ, అంటే ఇప్పుడు ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసుతో, కవిత కేసుతో తలగోకుంటున్నటువంటి కేసీఆర్ కేటీఆర్కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా ఈడీ కేసో సిబిఐ కేసో లేకపోతే ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన ఐటీ అధికారులు వచ్చి కనుక రైడ్ చేస్తే అది మరింత కొంత ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఉంటుంది.
ఏదో రకంగా అటు కాంగ్రెస్ కు ఇక్కడ బీఆర్ఎస్ శత్రువే, ఇటు బీజేపీకి బీఆర్ఎస్ శత్రువు. శత్రువు ఇన్ మీన్స్ పొలిటికల్ గా రైవలర్స్, అంటే బలమైనటువంటి వ్యతిరేక పార్టీలు. కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి ఏ విధంగానైనా బీఆర్ఎస్ ని దెబ్బతీయాలి లేదా కేసీఆర్ ని దెబ్బతీయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఎవరికి వీలైతే అక్కడ వాళ్ళు కేసీఆర్ ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేటీఆర్ ను, లేకపోతే హరీష్ రావును, కవితను ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మరి వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల కేసీఆర్ ఇబ్బంది గురవుతాడా, లేదంటే వీళ్ళిద్దరూ సమానంగా పోటీ పడితే మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్ లాగా ఓట్లు చీలి కేసీఆర్కే లాభం పొందుతుంది అన్నది ఇక్కడ చర్చనీయాంశం. మొత్తానికైతే ఇరు రెండు జాతీయ పార్టీలు మాత్రం, బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఏ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కేసీఆర్ను తెలంగాణలో అధికారంలోకి రానియొద్దు, దానికోసం ఏదైనా చేయాలనేటువంటి ఒక రాజకీయ వ్యూహంలో ఉన్నట్టుగానైతే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్ రమణ, మరి గేమ్ అయితే స్టార్ట్ అయింది. అంటే ఆల్రెడీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ చేయటం, ఇదిగో వీళ్ళందరూ వాళ్ళు ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళటం, నియోజకవర్గాల్లో కూడా అటువంటి కసరత్తు కూడా జరుగుతున్నట్లుంది కదా పార్టీల్లో. ఎస్ ఎస్, కాంగ్రెస్లో జరుగుతుంది, బీఆర్ఎస్లో కూడా, బీజేపీలో కూడా జరుగుతుంది. ఇంకా బీఆర్ఎస్ దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను నియమించారు. తర్వాత వాళ్ళ అంటే బీజేపీ పార్టీ ఒక పదజాలం లేదా భాష ఏదో ఉంటుంది వాళ్ళది, దానికి సంబంధించి విస్తారకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఉప విస్తారకులు ఇట్లా ఏదో చెప్తున్నాడు. అంటే అది హిందీ పదం అనుకోండి, దాని ఓవరాల్గా దాని సారాంశం నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్, ఆయనకు ఒక సహాయకుడు, ఇట్లా లేకపోతే ఇతర నియోజకవర్గాల నుంచి మరొక ఇన్ఛార్జ్, ఇట్లా ఇప్పటికే వాళ్ళు 119 నియోజకవర్గాలు ఒక కసరత్తు అయితే చేసి పెట్టుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారు, ఒకవేళ ఉండేవాళ్ళు ఎవరు, వెళ్ళేవాళ్ళు ఎవరు, వెళ్ళేవాళ్ళు వెళ్తే ఆల్టర్నేటివ్ ఏందనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కొంత ఎక్సైజ్ జరిగి రెడీగా ఉంది. ఇక భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్కి వచ్చే సమయానికి, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, ఇప్పుడే ఆ అభ్యర్థిత్వానికి సంబంధించి స్పష్టంగా ఒక క్లారిటీ ఇస్తే మిగతా వాళ్ళు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ రెడీగా ఉన్నాయి రెండు జాతీయ పార్టీలు, అంటే బీజేపీ అండ్ కాంగ్రెస్. కొంత బీఆర్ఎస్లో అంటే కేసీఆర్ దగ్గర ఆయన మనసులో లేదా ఆయన అంతర్గతంగా ఒక లిస్ట్ రెడీగా ఉన్నప్పటికీ ఫైనల్గా ఇంకా బయటికి రాలేదు, కొంత సమయం ఉంది కాబట్టి. రెండు జాతీయ పార్టీలు అయితే రెడీ అయి ఉన్నాయి, రాష్ట్రంలో రెండుసార్లు అధికారం ఉన్నటువంటి కేసీఆర్ కూడా రెడీగానే ఉన్నట్టుగా చెప్పాలి అనధికారికంగా. ఎందుకంటే ఆయనకు అభ్యర్థులను ఎంపిక చేయడం, తర్వాత ఎన్నికలను ఫేస్ చేయడం అనేది కొత్త కాదు. ఆయన రెడీ టు ఫైట్ అన్నట్టుగా ఉంటాడు. ముందే మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని ఏదో ఒక మంచి రోజున మంచి ముహూర్తాన్ని చూసుకొని ఇమీడియట్గా గేమ్ స్టార్ట్ అన్నట్టుగా బయటకు వస్తాడు. కాబట్టి మూడు పార్టీలు ఒక రకంగా రాబోయే ఎన్నికలకు సిద్ధమయ్యే ఉన్నాయి, కానీ ఎంత స్పీడ్గా ఎన్నికలకు పార్టీలు, రాజకీయ పార్టీల నాయకులకు వెళ్తే వాళ్ళకంత కొంత ప్రయోజనం ప్రజలలో పొందేటువంటి అవకాశం ఉంది. అంటే స్పీడ్గా మీన్స్ అగ్రెసివ్గా రాజకీయ పార్టీల నాయకులు, అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు. రేపు మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ పెట్టింది, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వస్తున్నాడు మొట్టమొదటిసారి. మరి ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత అంటే రాహుల్ గాంధీ పాదయాత్రకైతే వచ్చాడు, కానీ పార్టీ బహిరంగ సభకు రావడం మొట్టమొదటిసారి. మరి అక్కడ చాలా ప్రిస్టేజియస్గా భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ పెడుతుంది, మంచిర్యాల నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా మరి ఎల్లుండి మళ్ళీ వరంగల్లో బీజేపీ నిరుద్యోగులకు సంబంధించి మన పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ అరెస్ట్ వచ్చాడు కాబట్టి ప్రశ్నపత్రాలు లీకేజీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి వాళ్ళు ఒక సభ పెడుతున్నారు వరంగల్లో. అంటే ఇట్లా ఇప్పటికే ఒక పొలిటికల్ క్యాంపెయినింగ్ ఎన్విరాన్మెంట్ అయితే ప్రారంభమైంది తెలంగాణలో. ఇప్పుడు రేపు ఎట్లాగో అంబేద్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ పెట్టబోయే సభ కూడా అది భారీ బహిరంగ సభ లాగానే ఉండబోతుంది. ప్రతి నియోజకవర్గానికి 5 బస్సులు పెట్టి అధికారికంగా కలెక్టర్లే బస్సులలో వాళ్ళని తీసుకుని వచ్చి ఒక నియోజకవర్గానికి 300 మంది చొప్పున తీసుకొని వచ్చి మరి 100 నియోజకవర్గాల్లో 100 × 300 అంటే దాదాపు 30,000 మందితో ఒక సభ పెట్టబోతున్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళ ఎన్నికల ప్రణాళికను లేకపోతే ఎన్నికల క్యాంపెయినింగ్ను వాళ్ళకు అనువైన పద్ధతులలో ప్లాన్ చేసుకొని వెళ్తున్నారు. మొత్తానికైతే నెమ్మది నెమ్మదిగా ఎన్నికల వాతావరణం. కానీ హుస్సేన్ సాగర్ ఒడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మాత్రం అది చూడ చక్కగా ఉంది, అక్కడ మొత్తం బ్రహ్మాండమైనటువంటి దీంతో ఏర్పాట్లు చేసినట్లున్నారు కదా, అభినందనీయం. నిజానికి దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అది కూడా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సుమారు 146 కోట్లు 150 కోట్ల వరకు ఖర్చు అయిందని ప్రభుత్వం అధికారికంగా లెక్కలు చెప్తుంది. సరే డబ్బు అనేది పెద్ద విషయం కాదు, కానీ అదొక యూనిక్గా ఉండేటువంటి దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహం. మరి దాని చుట్టూ ఏర్పాటు చేసినటువంటి ల్యాండ్ కానివ్వండి లేకపోతే అంబేద్కర్ విగ్రహ పరిసర ప్రాంతాలు కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ని అభినందించాల్సి, సరే కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఎవరి విమర్శలకు తావు లేకుండా దాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిది.